నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. ఎమ్మెల్సీ ముద్దు కృష్ణమనాయుడు మృతికి సంతాపం తెలిపిన శాసన మండలి చైర్మన్ ఫరూక్, మాజీ ఆర్ఎస్ఎస్ చైర్మన్ ఏవి. సర్పంచ్, ఎంపీడీఓ, ఈఓ వార్డులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సత్యనారాయణ. శ్రీ రామకృష్ణ కళాశాలలో ఘనంగా జరిగిన జిగ్నాసియా 2K18 కార్యక్రమం ముఖ్య అతిథులుగా పాల్గొన్న శాసన మండలి చైర్మన్ ఫరూక్, మాజీ ఆర్ఎస్ఎస్ చైర్మన్ ఏవి. బదిలీపై వెళ్తున్న మున్సిపల్ ఇంజనీర్ ను సన్మానించిన సహోద్యోగులు, సిబ్బంది. మహాశివరాత్రి సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి కూరగాయలను వితరణ చేసిన మార్కెట్ ప్రసాద్. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ప్రస్తుత ఎమ్మెల్సీ ముద్దు కృష్ణమనాయుడు మృతి పట్ల శాసన మండలి చైర్మన్ NMD ఫరూక్, మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు అనారోగ్యంతో మరణించారు. ఈ వార్త తెలుసుకున్న శాసన మండలి చైర్మన్ ఫరూక్, మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డిలు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. హైదరాబాద్ లోని కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. 1983లో NTR పిలుపు మేరకు ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ముద్దు కృష్ణమనాయుడు గారు చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం. పేపర్ చూసిన వరకు నాకు తెలియదు, ఆయన హాస్పిటల్ అనే సంగతి కూడా తెలియదు. ఇంత మైనర్గా జ్వరం వచ్చింది, హాస్పిటల్ కేర్ హాస్పిటల్ చేరారు అనుకున్నారు, కానీ ఇప్పుడు అకాల మరణం చెందుతారని ఎదుర్కొనేది. చిరకాల మిత్రుడు, దాదాపు ఇద్దరు ఒకే పార్టీ, దాదాపుగా 30 సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నాం, ఇద్దరు కూడా మధ్యలుగా ఉన్నాం, చాలా పట్టుదల గల మనిషి. ఏ కార్యక్రమం చేయాలనుకుంటే కూడా చేసేవాడు, అడిగిన పనులు కూడా మా నిర్ణయాలకు కానీ, అదేవిధంగా ఇక్కడ మా జిల్లాకు కానీ మేము అడిగినవన్నీ ఆయన మాకు చేయడం జరిగింది. కానీ ఈరోజు మనం లేడు. నిన్ననే అంటే ఎస్టర్డే ఓన్లీ నేను ఉదయమే ఫైల్ చూశాను. క్వశ్చన్స్ వేసిన వాళ్ళు ఎక్కువ మంది ఎవరు ఉన్నారంటే ఇప్పుడు కూడా క్వశ్చన్లు ఎక్కువ ఆయన వేసాడు. కౌన్సిల్లో చాలా క్వశ్చన్లు వచ్చాయి, సంతకాలు చేసి వచ్చారు. నేను 24 గంటలు కాలేదు ఇట్లా ఆయన మరణించాడని చెప్పిన వార్త చాలా దిగ్భ్రాంతి చెందవలసిన అవసరం ఉంది. చాలా బాధపడ్డాము, ఎందుకంటే కలిసి పనిచేసిన వాళ్ళము దాదాపు 15-30 సంవత్సరాలు అంటే మీకు తెలుసు. మామూలుగానే చిన్నప్పుడు దాదాపు 6 తరగతి 5 తరగతి ఒక పాత ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడుతుంది. అలాంటిది 30 సంవత్సరాలు కలిసి పనిచేసాము. ఈరోజు అకాల మరణం చెందడం చాలా బాధకరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఒక మంచి నాయకుడిని కోల్పోయిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి ముద్దు కృష్ణమ గారికి, వారి కుటుంబానికి నేను ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ భగవంతుడు ఆత్మశాంతిని చేకూర్చాలని, మనోధైర్యాలు చేకూర్చాలని చెప్పారు. నాయకులు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కాలికృష్ణ కృష్ణనాయుడు గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరమైన విషయం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మశాంతించాలని భగవంతుడు. స్టార్ల మీద సర్పంచ్లు, ఎంపీడీఓలు, ఈఓ ఆర్డీలతో, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో గ్రామాల అభివృద్ధిపై అవగాహన సదస్సును జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రామాంజనేయులు నిర్వహించారు. మంగళవారం వైఎస్ఆర్ సెంచునరీ హాల్ నందు 11 స్టార్ల మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రామాంజనేయులు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ మన రాష్ట్రాన్ని మొదటి స్థానంలో తీసుకుని రావడానికి నిరంతర కృషి గావిస్తున్నారని అన్నారు. ఈ 11 స్టార్ల మీద ముఖ్యంగా గ్రామాలలో మరుగుదొడ్ల నిర్మాణం చేసుకుని గ్రామాలన్నీ ODF గ్రామాలు
సమూహాలుగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రతి ఇంటి యందు కరెంటు సౌకర్యం కల్పించుకోవాలని, అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ ఉండే విధంగాను నీటి సౌకర్యం కల్పించుకోవాలన్నారు. చెత్తను రెండు విధాలుగా, తడి చెత్త పొడి చెత్తగాను విభజించుకొని మన ఇంటి వద్దకే పంచాయతీ పరిశుద్ధ్య కార్మికులకు చెత్తను అందజేయాలన్నారు. గ్రామీణ రహదారులను నిర్మించుకొని గ్రామాలను ఆదర్శ ప్రాయంగా నిర్మించుకోవాలని, ప్రతి ఇంటికి ఫైబర్ నెట్ కనెక్షన్ను కల్పిస్తామన్నారు. కుటుంబంలోని ప్రతి మనిషికి ప్రతి నెల 10,000 ఆదాయం వచ్చే విధంగా ఉపాధి పనులు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం వారు 15,000 రూపాయలు ఇస్తుందన్నారు. ఆరోగ్యం, పోషకాహార విలువల గురించి అంగన్వాడీ టీచర్లు, గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు ICDS వారు మంచి పౌష్టిక ఆహారం ఇస్తున్నారు. ఇంటి యజమాని ఆడవాళ్ల మీద గృహహింస చేయడం మానుకోవాలని, లేని పక్షంలో వారు గృహహింస కింద కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సర్పంచ్లు, MPDO TORD RWS అధికారులు పాల్గొన్నారు. రామరాజ్యమే అంటే పల్లెసీమలు గ్రామ స్వరాజ్యం ద్వారా రామరాజ్యం రాయాలనేది ఆయన యొక్క కోరిక. దానిలో ఆయన ఏమంటారంటే అంత్యోదయ అనే పదం ఆయన వాడిన పదమే. అంత్యోదయ అంటే సమాజంలో అందరికన్నా చివరి ఉన్నటువంటి వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చేసే విధానాలు చేసినట్టయితే మనం చేసే ఏ నిర్ణయం కూడా సమాజంలో అతి చివరి ఉన్నటువంటి మనిషి ఎవడైతే ఉంటారో ఆ మనిషిని దృష్టిలో వేసుకుని తీసుకునే నిర్ణయం వలన అతనికి ఉపయోగపడే విధానాలే అంచోదయ. ఆ రకంగా అంచోదయ కాన్సెప్ట్ దాని తర్వాత అలాగలాగా వినోబాబు మహానుభావులు వీళ్ళందరూ పంచాయతీరాజ్ సంస్థలకు మూలం అది. ఇప్పుడు మన రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఐటి మంత్రి అయినటువంటి శ్రీ లోకేష్ గారు, అదే రకంగా మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే ఈ 11 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రతి ఒక్కరికి అందాలి. శ్రీ రామకృష్ణ PG కళాశాలలో జిజ్ఞాస 2K18 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన మండలి చైర్మన్ NMD ఫారూక్, మాజీ RSC చైర్మన్ AV సుబ్బారెడ్డి, రామకృష్ణ కళాశాల అధినేత రామకృష్ణారెడ్డి, కార్యదర్శి విజయ్ కుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 4 సంవత్సరాలుగా జిజ్ఞాస 2K18 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలో వివిధ జిల్లాల నుండి వాణిజ్య శాస్త్ర విద్యార్థులను ఆహ్వానించి వారికి వివిధ రంగాలలో పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తున్నామని డాక్టర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ RSC చైర్మన్ AV సుబ్బారెడ్డి మాట్లాడుతూ, వాణిజ్య శాస్త్ర ప్రత్యేకతను, విశిష్టతను విద్యార్థులకు తెలియజేస్తూ దేశాభివృద్ధిలో విద్యార్థులు తమ పాత్రను పోషించాలని అన్నారు. శాసన మండలి చైర్మన్ NMD ఫరూక్ మాట్లాడుతూ, భారతదేశ విద్యా వికాసాన్ని ఇతర దేశాల విద్యా విధానాన్ని పోలుస్తూ తమ అనుభవాలను వివరించారు. సామర్థ్య పెంపుదలలో ఎంతో కృషి చేస్తున్న రామకృష్ణ విద్యా సంస్థల సిబ్బందిని, యాజమాన్యాన్ని అభినందించారు. Sanaya bhaya chandraya shri
జరిగింది. కళాశాలలో ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. లాస్ట్ టైం బీబీఎం విద్యార్థులతో ఒక కార్యక్రమం, అలాగే ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్తో ఒక కార్యక్రమం, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్తో ఒకటి, మ్యాథమెటిక్స్తో ఒకటి, అలాగే నెక్స్ట్ ఎంబీఏ పిల్లలకి ఇంకొక ప్రోగ్రామ్ రిపిల్స్ అనేటువంటి దాని మీద ప్రోగ్రామ్స్ ఎవ్రీ ఇయర్ చేస్తూ వస్తున్నాం. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వస్తున్నాం. ఈ కార్యక్రమంలో విద్యార్థులంతా చురుగ్గా పాల్పడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ మంది సంఖ్యలో వచ్చారు. అందుకనే కాస్త మీకు రిజిస్ట్రేషన్ అప్పుడు ఫైల్స్ డిస్ట్రిబ్యూషన్ కొంచెం ప్రాబ్లం అయింది, మళ్ళీ తర్వాత తెప్పించి మీకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఈ కార్యక్రమానికి మనం పిలిచిన వెంటనే ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పండు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏవి సుబ్బారెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ వారు ఆశీర్వదించడం కోసం ఇక్కడికి వచ్చారు. వారు ఎంతో అనుభవం కలిగినటువంటి వ్యక్తులు, వారి అనుభవాలను నిర్వహించుకుంటూ మిమ్మల్ని ఉత్తేజపరచడం కోసం ఇక్కడికి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కామర్స్ విద్యార్థులు చాలా తెలివైన విద్యార్థులు అంటూ ఉంటారు. ఆ తెలివైన సక్రమంగా వినియోగించుకున్నట్లయితే సమాజంలో అలాగే వ్యాపార వాణిజ్య కార్యక్రమాల్లో ఎక్కువగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. నేను చాలాసార్లు చెప్తూ వస్తున్నాను, కామర్స్ విద్యార్థులు ఉద్యోగాల కోసం వెతుక్కోకుండా ఉద్యోగాలు ఇచ్చేటువంటి స్థాయికి ఎదగడానికి అంటే ఎంటర్ప్రెన్యూర్గా కావడానికి మీరు ప్రయత్నం చేయాలి. అందుకోసం కళాశాల కూడా చాలా కార్యక్రమాలు చేపడుతూ వస్తూ ఉంది. మీరు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈరోజు జరిగేటువంటి ఈవెంట్స్లన్నింటిలో కూడా మీరు మీ ప్రతిభను చూపించండి. ఇందాక సుబ్బారెడ్డి గారు చెప్పినట్టుగా గెలుపు ముఖ్యం కాదు, మీ నాలెడ్జ్ని ఎంతవరకు ఉపయోగించారన్నటువంటి ఇంపార్టెంట్. సో ఈ ప్రోగ్రాంలో మీరు అంతా పార్టిసిపేట్ అవుతున్నందుకు మరోసారి మిమ్మల్ని అభినందిస్తూ అక్కగారికి అలాగే చంద్రశేఖరరావు గారికి, సుబ్బారెడ్డి గారికి, జిజ్ఞాస 2K18 పాల్గొనడానికి వచ్చిన విద్యార్థి విద్యార్థులకు, పత్రికా విలేకరులకు అందరికీ నా ఉభయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గతంలో ఏ సీటు రాకుంటే బీకాప్ సీట్ అనేవాళ్ళు, ఇప్పుడు రోజులు మారాయి. సాఫ్ట్వేర్ అంటున్నారు, సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ఈరోజు 1,00,000 జీతం తీసుకునే వాళ్ళు 30,000-40,000 జీతాలు పడిపోయినారు. ఇంజనీరింగ్ అన్నారు, ఇంజనీరింగ్ కూడా ఈరోజు కాలేజీలలో సీట్లు చేరడానికి లేకుండా అయిపోతా ఉంది. భవిష్యత్తు కామర్స్ స్టూడెంట్స్దే కాబట్టి మీరందరూ కూడా రామకృష్ణాడు గారు చెప్పినట్టు ఉద్యోగాల కోసమే కాకుండా, ఎందుకంటే కామర్స్ చదివే వాళ్ళు ఆ సబ్జెక్టు కానీ దాంట్లో నిష్ణాతులైతే బిజినెస్కు వ్యాపార రంగంలో చాలా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. మీరే 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థాయికి పోవాలని కోరుకుంటూ ఈ జిజ్ఞాస 2K18 పాల్గొన్న విద్యార్థులందరికీ కూడా మంచి ఉద్యోగ భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెందుతున్నాను. శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఇంటర్మీడియట్ లో జంబ్లింగ్ సిస్టమ్ తీసుకురావాలని చెప్పి తీసుకురావడం జరిగింది. ఆ జంబ్లింగ్ సిస్టమ్ అంటే ఎక్కడ పేపర్ పోతుంది, ఏ రకం మూడు పేపర్లు ఒకటే సెమిటైజ్ గా ఇచ్చి ఎవరు ఏ పేపర్ ఇస్తున్నారు ఎక్కడ ఇస్తారో తెలియకుండా అది కేవలం నాకు సెక్రటరీ గారు తెలుస్తుంది. తర్వాత మరుసటి రోజు నేనే స్వయంగా పోయి అది ఇంటర్మీడియట్ కూడా చెప్పి ఆ మూడు పేపర్లో ఏదో ఒక లాటరీ సిస్టమ్ ఎత్తి ఆ రోజు ఇన్ఫామ్ చేయడం, ఆ రోజులో ఇంటర్మీడియట్ జరిగింది. కానీ ఈరోజు కామర్స్లో బాగా పోటీ అయిపోయింది. కానీ ఒకటి, ఒకవేళ కామర్స్లో సైన్స్ కూడా ఉందని చెప్పినాడు మహానుభావుడు, మరి ఆయన గంట తెలుసు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానివల్ల పాపం ఆయన భవిష్యత్తు కోల్పోయాడు. అలాంటివి కూడా ఉంటాయి. ఎందుకంటే నేను కూడా విద్యాశాఖ మంత్రిగా ప్రపంచం చేశాను దిగాను. దాని కూడా
ఈ విద్యాశాఖ వల్ల మంచి అవకాశాలు దొరికాయి. మరి ఈ రోజు ఇక్కడ విద్యార్థి విద్యార్థులు సేవ పొందినారు. అందరికీ నా ఆశీస్సులు, మీరందరూ ముందుకు రావాలి, చదువు ముందుకు పోవాలి. మీ కట్టిన కుటుంబం తల్లిదండ్రులు ఏ ఆశయంతో మీరు పంపించారో ఆశయాన్ని మీరు నెరవేర్చాల్సిన బాధ్యత మీకు తెలుసుకుందా అని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తూ మనకి అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ విశేష పత్రికా విలేకరులందరికీ శుభాభివందనం తెలియజేస్తూ. నంద్యాల పురపాలక శాఖలో మున్సిపల్ ఇంజనీర్ గా పనిచేసి బదిలీపై వెళ్తున్న ఇంజనీర్ సత్యనారాయణను మున్సిపల్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజనీర్ సత్యనారాయణ మాట్లాడుతూ, గతంలో మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన చంద్రమౌళీశ్వరరెడ్డి హయాంలో ఇంజనీర్ గా పనిచేశానని, గత 3 సంవత్సరాలుగా నంద్యాలలో ఎంతో కృషి చేశానని, తనకు ఉద్యోగరీత్యా సహకరించిన సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రమణారెడ్డి, కడప మున్సిపల్ కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. చంద్రమౌళీశ్వర రెడ్డి గారు చెప్పినట్టు ఆయన టైంలో నేను ఇక్కడ 1 ఇయర్ ఈ ఎంఈ ఇన్ఛార్జ్ చేశాను. దాంట్లో రెమిడియేషన్ ఆఫ్ ది శానిటరీ అనేది కూడా చేసాము, పర్మిట్ కంపోస్ట్ అది. అట్లాగే తర్వాత ఈ 3 సంవత్సరాల్లో ఎంఈ ట్రాన్స్ఫర్ అయిన దగ్గర నుంచి నేను కమిషన్ ఇన్ఛార్జ్గా చేయడం జరిగింది. ఈ 3 సంవత్సరాల్లో కూడా సహకరించి అందరికీ, మీ అందరికీ కానివ్వండి లేదా ప్రజలకు కానివ్వండి, అందరికీ కూడా నా కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఈ రోజు ఈ బదిలీపై వెళ్తున్నందుకు నాకు బాధగానే ఉంది, కానీ ఇక్కడ ఉన్నది మటుకు నా జీవితం అంటే నా ఉద్యోగ జీవితంలో మర్చిపోలేని స్టేషన్ ఇది. చాలా చాలా అంటే ఇదిగానివ్వండి ఎట్లా అయినా కానీ దాన్ని ఒక రకంగా నేను భారీ చేశాను అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు బదిలీపై వెళ్తున్నటువంటి మాజీ కమిషనర్ గారు మరియు మాజీ ఇంజనీర్ గారు, మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు సత్యనారాయణ గారు ఈరోజు వీడ్కోల్ సమావేశము ఈ మున్సిపల్ ఆఫీస్లో ఏర్పాటు చేశారు. యాక్సిడెంటల్గా నేను రావడం అనేది కూడా చాలా ఆనందంగా ఉంది. నేను వేరే పని మీద వచ్చాను, సారు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అని తెలియగానే ఈ యొక్క సన్మాన సభలో పాల్గొనడం జరిగింది. సత్యనారాయణ గారు మోర్ దాన్ ఇంజనీర్, మోర్ దాన్ కమిషనర్, అంటే కేవలం ఒక ఆఫీసర్గా కాకుండా ఒక వ్యక్తిగా ఆలోచిస్తే సత్యనారాయణ గారు నాకు తెలిసినంత వరకు ఇన్నర్ స్ట్రెంగ్త్ చాలా ఉంది. ఆయన మేము చేసినటువంటి టైంలో కంటే కూడా తర్వాత చాలా క్రిటికల్ టైమ్స్ను ఆయన ఫేస్ చేశారు. ముఖ్యంగా నంద్యాల అభివృద్ధిలో కావచ్చు, నంద్యాల డెవలప్మెంట్ అభివృద్ధి దిశను కూడా సాధ్యమైనంత వరకు ఆయన నిర్దేశించడం జరిగింది. ఈ గత 4-5 సంవత్సరాల్లో దాదాపు 3 సంవత్సరాలు పైచీలకు పనిచేసి ఇక్కడ మార్క్ అంటే అభివృద్ధి కార్యక్రమాల్లో చాలా వాటికి రూపశిల్పి చాలా కార్యక్రమాలని రూపొందించి చాలా వరకు కొన్ని కంప్లీట్ కూడా చేసి అసైన్మెంట్ ఇచ్చిన అసైన్మెంట్ని సక్సెస్ఫుల్గా చేసి ట్రాన్స్ఫర్ మీద ప్రతిపీడు పెడుతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా వీడ్కోల్ సమావేశం ఏర్పాటు చేసుకొని వీరికి స్టాఫ్ అంతా కూడా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలలో జరిగే అన్నదాన కార్యక్రమానికి మార్కెట్ ప్రసాద్ కూరగాయల వితరణ చేశారు. మహాశివరాత్రి సందర్భంగా దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందిన శ్రీ జ్ఞానప్రసూ నాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి తన వంతు భాగంగా స్వామి వారికి 6 టన్నుల కూరగాయలు వితరణ చేశారు. అన్నదానం కన్నా మించిన దానం మరొకటి లేదని, ఆకలి వారికి అన్నం పెట్టడం అనేది మన సాంప్రదాయంగా వేదకాలం నుంచి వస్తున్నదని, ఈ సత్కార్యం వల్ల అనంతకోటి పుణ్యఫలం వస్తుందని, శ్రీ కాళహస్తి పుణ్యక్షేత్రాన్ని దర్శించుటకు వచ్చే భక్తులకు ఉచితంగా భోజనాన్ని అందించాలనే సంకల్పంలో భాగంగా తన వంతుగా ఈ కూరగాయల వితరణ స్వామికి భక్తితో చేస్తున్నారని మార్కెట్ ప్రసాద్ అన్నారు. మహానంది క్షేత్రంలో జరిగే దేవస్థాన తరపున అన్నదాన కార్యక్రమంలో తన వంతు భాగంగా గత 2004 నుంచి ఈరోజు వరకు నిత్యాన్నదాన కార్యక్రమంలో ఉచితంగా నేను కూరగాయల వితరణ చేస్తున్నాను. ఏదైతే సాధారణ భక్తులు మన దర్శనానికి వస్తున్నారో వాళ్ళ ఆకలి అన్నం పరబ్రహ్మ స్వరూపాన్ని నానడి మన వేదాల నుంచి వస్తుంది. ఆ ఉద్దేశంతోనే నేను గత 10-15 సంవత్సరాల నుంచి ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నాను. ఇంకా ఇది నంద్యాలని
చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కడ అన్నదాన కార్యక్రమం జరిగినా నా వంతు భాగంగా నేను కూరగాయల విత్తన కార్యక్రమం చేస్తున్నాను. ఇదే సందర్భంలో ఈరోజు జరిగే విషయం ఏమంటే శ్రీకాళహస్తి క్షేత్ర దేవస్థానం శ్రీకాళహస్తి చిత్తూరు జిల్లా కార్యనిర్వహణ కానిటువంటి బ్రహ్మారాము గారి ఆహ్వానం మేరకు ఈరోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 2018 శ్రీకాళహస్తిలో జరిగిన బ్రహ్మోత్సవాలకు నా వంతు వితరణగా ఈరోజు 6 టన్నుల కూరగాయలు సప్లై చేస్తున్నాను. అక్కడ వచ్చే యాత్రికులు సాధారణ భక్తులు శివభక్తులకు ఉన్నతాధికారులకు మన సిబ్బంది హేతువారు వస్తున్నారు. వాళ్ళకందరికీ నా వంతుగా ఈ అన్నదాన కార్యక్రమానికి సంబంధించి ఈ కూరగాయలు నేను వితరించిన గత 5 సంవత్సరాలు ఈ కార్యక్రమం చేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీ ముద్దు కృష్ణమనాయుడు మృతికి సంతాపం తెలిపిన శాసన మండలి చైర్మన్ ఫరూక్, మాజీ ఆర్ఎస్సీ చైర్మన్ ఏవి. స్టార్లపై సర్పంచ్, ఎంపీడీఓ, ఈఓ ఆర్డీలతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సత్యనారాయణ. రామకృష్ణ కళాశాలలో ఘనంగా జరిగిన జిగ్నాసియా 2K18 కార్యక్రమం ముఖ్య అతిథులుగా పాల్గొన్న శాసన మండలి చైర్మన్ ఫరూక్, మాజీ ఆర్ఎస్సీ చైర్మన్ ఏవి. బదిలీపై వెళ్తున్న మున్సిపల్ ఇంజనీర్ ను సన్మానించిన సహోద్యోగులు సిబ్బంది. శివరాత్రి సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి కూరగాయలను వితరణ చేసిన మార్కెట్ ప్రసాద్. ఆళ్ళగడ్డ పట్టణంలో సందడి చేసిన సినీ హీరో నాగశౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.